ప్రభు మాటలు పరలోకాన్ని నడిపిస్తే నడిపించే మాటలు చెప్ప అది నేను మార్చుకోండి 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 అనండి. నీ ఇష్టమైతే నేను జాయింట్ వచ్చి రా అని నేర్పు, అలాగే నేర్పు. అది వాళ్ళకి ఇష్టం కూడా, అది ఇష్టం కూడా. అంతే అంటారా? అంతే అయితే అలాగే చేస్తాను చేసేసేసి. ఏం జరిగింది సార్? ప్రతిఫలం దేవుడు మాట వింటారంటే మీకు తెలుసు లేదు, దేవుడు మాట వింటారండి. పర్ఫెక్ట్గా జరగాలని తెలుసు వాక్యం. ఎందుకు అసలు ఇది పొందుకోకపోతే నరకం అన్న సంగతి ప్రశ్న లేదు. ఎప్పుడు తీసుకుని ఎప్పుడు తీసుకుని ఏం కాదా, ఎప్పుడు తీసుకున్నా ఏం కాదు. అందుకనే ఆ భయం లేకపోయేసరికి మనిషి ఏమైందో తెలుసా? సాతాను యొక్క టింగుటియాల్లో ఊగుతున్నాడు. ఏప్రిల్ రసం పత్రిక 10వ అధ్యాయం 24-25 వచ్చిన కొందరు మానుకొనుచున్నట్టుగా ఏం మానుకుంటున్నారు? కూడిక మానుకుంటున్నారు, ద్రాక్ష రసం తీసుకోవటం మానుకుంటున్నారు, సత్య సంబంధమైనటువంటి తలంపులో బ్రతుకులు దిద్దుకుంటూ మానుకుంటున్నారు. అది కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక కొందరు మానుకుంటున్నారు. అలా నువ్వు మానద్దు, మానక ఒకరినొకరు హెచ్చరించుచు. ఆ దినము సమీపించుచు మీరు చూచిన కొరకు. ఏ దినము? రెండవ రాకడ సమీపిస్తుంది బ్రదర్. నేను ఆదివారం ఎందుకు రాలా, రాక్షసులు ఎందుకు పాలు పంపిస్తూ కాలా అని ప్రేమగా మనం ఒకరినొకరు చెప్పుకోవాలి. చెప్పుకుంటామా? అసలు అది కూడా లేదు. మన ఆదివారం రాలేదండి, పనుంటి రాలేదండి, పనుంటిని రాలేదని మరి ఇంకా చెప్పడం ఎందుకంటే పనుంటిని రాలేదని. చూడండి ఏ బాధ్యత పెడుతున్నాడో. న్యూ ఇయర్ మొట్టమొదటి రోజున మాట్లాడుతున్నాడు దేవుడు. ఒకరినొకరు హెచ్చరించుకోవటం అంటే కల్పించుకోవచ్చు. నీకు ఎందుకు ఎందుకు మిస్ అయ్యారు ఆదివారం? రొట్టె దాసాస్ మెసేజ్ కదా, దానికంటే గొప్పది ఉంది లోకంలో అని మనం ఒకరినొకరు అది లేదు. క్రైస్తవ సంఘంలో కనపడుతుంది. ఆదరణ సమీపించుట కొలది, ఆదరణ సమీపించుట మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును, ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకరు వలనని ఆలోచించము. అంటే ఎవరైనా రాకపోతే వెళ్ళి వాళ్ళ దగ్గర వెళ్ళి ఎందుకు రావాలి, రావాలి ఖచ్చితంగా. ఎవరు చెప్పాడు ఇది? పాస్టర్ చెప్పాడు. బాధ్యతలన్నీ ఆయన పోతే మరి మీరేం పోతారు? మన బాధ్యత సంఘంలో ఉన్న బిడ్డల బాధ్యత. ఎందుకు రావాలి ఆదివారం? ఐదు కంటే ముందు మీరు ఎందుకు రాలి బ్రదర్? మీరు ఆదివారం ఎందుకు దాక్షాసులట్లో పాల్పోవాల్సిన ఎందుకు అవ్వాలి? ఎందుకు అవ్వాలి? ఎవ్రీ సమయం రాస్తున్నాడు అంటే వినటం, పోటం, పండటం, తిరగటం, రావటం బాధ్యత ఏది? ఆత్మ రాకపోతే కనీసం ఆత్మకు ఫోన్ చేసుకో, లేకపోతే దగ్గరికి వెళ్ళు ఎందుకమ్మా మిస్ అయ్యారు ఎందుకు? ఐగారు చేస్తాడు అసలు అది ఆయన చేసే చాలా ఉంటాయి. కాపరికి చాలా రకాలు ఉంటాయి. అది మరి సంఘంలో ఉన్నటువంటి బిడ్డల యొక్క పరిస్థితి ఏంటి మరి? అందుకే యెషయా గారు ఆ మాట అన్నారు, వినటమాటికి వెళ్తారా ఆయన సార్ ఎంత దెబ్బడింది. పులుసిన పిండి ఉన్నా ప్రమాదం, అలా ఉండి తీసుకున్నా ప్రమాదం, తీసుకోపోయినా ప్రమాదం, ఇలా హెచ్చరించుకోపోయినా ప్రమాదం. ఇన్ని రకాల ప్రమాదాలు ఒట్లో ఉన్నాయా? రెండవ ఒకరినొకరు హెచ్చరించచ్చు. ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది వాక్యం వింటుంటే ఏ క్షణమైనా సార్ రావచ్చు. ఎవరు తెలుసు ప్రమాదం ఎప్పుడు వస్తుంది? ప్రమాదం 2021 మార్చి 31 వస్తుంది. ఆల్రెడీ రాత్రి చాలా మంది తప్ప కట్టేసరికి పేపర్లో వచ్చేసింది, యోస్ బస్సు సినిమేసింది. మనం ఎందుకు బాగా బస్సుకి వెళ్ళాలి? మద్దతుగా కాపాడి ఒకరినొకరు బాగా మందికి పోయి కొట్టుకు దళ్ళబడి చచ్చిపోయారు. పోలీసులు కొందరు ఉన్నారు. పేపర్ న్యూస్ అండ్ యువర్ మత్ న్యూస్ వచ్చి అవే కొత్త సంవత్సరం కొత్తగా కనబడింది బెడ్. మరి మనకెందుకు లేదు? మనం ప్రభులో ఉన్నాం ముందు అదనమాట. ఆ దినము సమీపించకూడదు వాక్యం వింటుంటే ఈ వాక్యం మనలో లేకపోతే ఏమైపోతున్నాం మనం?
ఏమైపోతాం మనం నేను కాదు మనం మరి ఎక్కువగా లాగు చేయొచ్చు అని ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురుగులుకొని ఆలోచించము. ఇకనైనా ఈ కొత్త సంవత్సరం 2020లో ఆలోచించాలి. సంఘానికి ఎవరు రాకపోయినా వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకోవాల్సిన బాధ్యత అయ్యగారికి అమ్మగారికి ఉంది అనుకోట సంఘ బిడ్డలుగా ఇంకేం అంటే ఒకరినొకరు ఇంత ప్రేమ అడగాలతో ఈ నూతన సంవత్సరం లేకపోతే చాలా కష్టం. అది రెండవ రకడు ఎప్పుడు ఎవరికి తెలియదు. పెండి బిందులు పాలు బాగోస్తులు ఎప్పుడు మిస్ అవుతాం. పురుగురుపుకోవటం అసలు మానకూడదు. అది సంఘం మాయిన వాడి కారణాలు ఎలా చెబుతాడో చెప్తున్నాను. ఎందుకు అప్పుడు ప్రశ్న దశ వారం మిస్ చేసి ఒకడేమో మొదటి ఆరు వారం ఇస్తారు, ఒకడేమో రెండు ఆరు వారం ఇస్తున్నాడు, మరొకటి లాస్ట్ ఆరు వారం ఇస్తున్నాడు, మరొకటి మూడు ఆరు వారం ఇస్తున్నాడు. ఎవరు నేర్పారు అంటే ప్రత్యేకంగా ఎందుకు నేర్పారు అట్లా చూశాడు. నేను చూసింది వీళ్ళంతా పనిలో ఉన్నారు. ఏ పని? బాగా బువ్వ తినే పనిలో ఉన్నారు. బువ్వ తినాలంటే ఏం కావాలి? పైసలు కావాలి. పైసలు కావాలంటే ఏం చేయాలి? పనికి వెళ్ళాలి. పనికి వెళ్ళాలి ఏం చేయాలి? ప్రభు సమయంలో రొట్టె దర్శనం వారం వారం చూసుకోవడం కుదరదు. కుదరదు కాబట్టి ఇప్పుడు ఈ ప్రాంతం ఒక సంఘాన్ని స్థాపిద్దాం. అమ్మా నేను నెలకు ఒక్కసారి ఇస్తాను. పాపం మీ కష్టం నేను చూస్తున్నావు తల్లి అంతే. అయ్యగారు ఎప్పుడైతే ఆవులు సంఘం స్థాపించబడింది. ఆవులు సంఘం స్థాపించబడింది. ఓ సంస్థ ముందుకు వచ్చింది. సంస్థలు వాళ్ళ సంఘాలు వచ్చేసాయి, వాళ్ళ ఊరికి వచ్చేసాయి. ఆ సంఘాలు మొత్తం నెలకొక్కసారే తగలాడుతున్నారు. ఎందుకు? కారణం అక్కడ వాక్యం చెప్పండి. డినామినేషన్ ఖచ్చితంగా దిగేసాయి. ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క డినామినేషన్, ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క డినామినేషన్. మీరు చెప్పాను మొట్టమొదటిగా భూమి మీద లోకం పుట్టిన సంఘం ఆసియా కాస్త చక్రవర్తి కాలంలో అది ఏర్పడి ఉంది. 330 అక్కడ అందరూ కూడుకున్నారు. అక్కడ నుంచి ఒక తమ్ముడు బయటకు వచ్చాడు. నచ్చలేదు చెప్పాలి అంతే. ఇప్పుడు ఏమొచ్చింది సార్? రన్ బ్రదర్ అన్ తమిళ పేర్లు కన్నడ పేర్లు ఉంటాయి వచ్చేసాడు. ఆ తమ్ముడు నుంచి ఇంకో తమ్ముడు వచ్చాడు లోథర్. ఆ తమ్ముడు నుంచి మరొకటి వచ్చాడు భక్త సింధు వచ్చాడు. ఎబ్రో అక్కడి నుంచి మరొకటి వచ్చాడు నాది తంతి కోస్తూ అదే పెంచు కోస్తూ. ఇంకొకటి వచ్చాడు లాభండి మంది దక్షిణ భారతదేశం కాబట్టి ఇప్పుడు మనం దక్షిణ మండలాన్ని పెట్టుకుందాం. ఆసియా సారీ సిఎస్ఐ సౌత్ ఇండియా ఆలోచన బయటకు వచ్చాడు. ఈయన అందరూ బయటకు వచ్చి అసలు బైబిల్ ఏం చెప్తే మర్చిపోయాడు. కనుక లోతరం కూడా ఆదివారం పెట్టే మనం ఉన్న ఆదివారం వాడికి మనకి కిట్ట మనం నాలుగు ఆదివారం ఇద్దాం తగ్గోడు బయలుదేరాడు. ఇలా డినామినేషన్లో ఊర్లు మొత్తం అంటే కూర్చొని కూర్చొని ఊర్లో మొత్తం తెలుసు కాబట్టి అయ్యో పాపం పనులు చేసుకునే వాళ్ళు కాబట్టి వారం పాపం లేట్ అయిపోతుంది. మనం 10 చర్చి పెడితే ఒంటి గంట పెత్తనాలు పాపం మనం 12 దాక్షాలు ఒట్టిస్తే కుదరదు కాబట్టి ఒక రోజు పెట్టుకుందాం. అందరూ పిలిచారు అమ్మా అయ్యగారు మీ మేలు కోరి మీ క్షేమం కోరి మీ యొక్క దైవ ఆశీర్వాదాలు మిస్ కాకుండా ఉండటం కొరకు నేను ఒక నిర్ణయించుకున్న ఏంటంటే నెలకు కాదివారు మనం పెట్టుకున్నాం. ఆ పాయిగారు ఇక ఆ రోజు వస్తాదివారు కానీ లాస్తాదివారు కానీ మంచిగా సిద్ధాలించుకొని మొండ కోసం డ్రెస్ వేసుకొని మొండ మొగుడు తెచ్చిన డ్రెస్ వేస్తారు వేసేసుకొని బయలుదేరి చేసేస్తారు. ఇప్పుడు శుద్ధీకరణ దినము అంటే 30 పాటు మేము మొండలుగా ఉన్నాము. ఇప్పుడు మాత్రం ప్రభువా మేము నీకు ఖచ్చితంగా దండం పెడతాము మంచి కలిసి ఉంటాము చెప్పాడా మాట బయలు వారం వారం క్రమం ఎందుకు తప్పిస్తున్నారు రాయించాడంటే చదువుకున్న వాడికి కూడా అర్థం కాకపోతే ఎలా అండి పర్లేకం ఏం జరిగింది. అందుకే మన ప్రసంగాలు అంటే మండుతుంటే చాలా మంది మన మాట అట్లా నా మాట అగ్ని
అగ్గిలో పడితే ఎట్లా లోపల ఏమంటే తెలుసా బ్యాగ్ ఉంటుంది. మన ఆడగాళ్ళు చూసాం చిన్నప్పుడు నేను, నాలుగు వేలు స్టెప్లు ఉంటాయి లోపలికి వెళ్ళి మన మగ్గొచ్చి చెమట ఎక్కడ లోపల ఏముంది మంట ఉంది కానీ లోపల మంట లేదు. మంట ఒక కొత్త రూపంలో వెళ్తుంది. మంట ఎక్కడ ఉంది? బయట పొయ్యి ఉంది బ్యాగ్ని బయట. దీంట్లో ఏముంది? కట్ల పెద్ద పెద్ద దుమ్ము దూసారు. ఎక్కడ వండుతుంటే అక్కడ సమస్యలు వస్తుంది. ఎవ తటలు మాన కింద అంటే ఏమి కాలిందో ఏమి కాలేదో వడబడిపోవాలి. పొగాకు వడబడిపోవాలి. బ్యాన్ని పనిది ప్రాణంపై ప్రాణం వస్తుంది. పైకి ఎక్కాలి. పొంపటలు తొందరగా ఉంటాయి. ఈ మంట ఎక్కడి నుంచి వేడిని తీసుకెళ్ళి మొత్తాన్ని వేడి చేస్తుంది. అది తిరిగి మళ్ళా మాడిపోతుంది. దాన్ని మనం తొక్కాలి. తిరిగి మళ్ళా ఇటు పంపించుకోవాలి. అది తీరుస్తుంది వరేసి. ఇక్కడ మండకపోతే అక్కడ వాడిపోతున్నాం. ఇక్కడ వాక్యం మండాలి కదా. ప్రసంగంలో మండకపోతే ప్రభు దగ్గర వాడిపోతాం. ప్రభా బాపి అయ్యగా చక్కదయ్యా మమ్మల్ని బాగా దువ్వాడయ్యా. దిగుతాడు దిగుతాడు మరి బర్రెవైనా దిగుతాడు. కనుక నీ ఆలోచన మొత్తం తీసుకొని నెలకొక్కసారి పెట్టాడు. ఖచ్చితంగా ఆ రోజున ద్రాక్షరస రొట్టె అంటే 10 గంటలకే సంఘంలో కనపడతారండి. పరిశుద్ధులు పిలవబడిన వారు మిగతా అనుభవం 12:30 అయిపోయే ముందు కూడా వచ్చారు సంఘాలకి. ఎందుకు? రొట్టె ద్రాక్షరసం లేదు కదా. ప్రభు మాటలు నాలుగు ఇంటే సాగే చదువు కూడా చేసుకుంటారు. వీళ్ళందరూ దృష్టి పెట్టుకుని దెయ్యం అంటే మీరు చేసుకుంటున్న తలంపులు మీ పనులు దృష్టి పెట్టుకొని మీకు మంచి అవకాశం కల్పిస్తా, మీకు మంచి కాపాన్ని ఇస్తా, వారు మీకు అప్పుడే ఇస్తా. ఒకసారి అంతే. ఇప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ ఆచారి వేసుకుని ముందు వస్తుంటారు. ఎందుకు? పిల్లబడిన వారు ముందు రావాలి. మోకాలు వేసుకుని ముచ్చు పెట్టుకుంటే ఇక ముత్తు ముంచుకుంటూ ముంచుకుంటూ వేసుకు వస్తుంటుంది. ఇంట్లోకి ఆ సమస్యలు దర్శనం చేసి నేను పోతట మంగళకొండ చూయాలి. దరిద్రం దేవుడికి ఎంత కనపడుతుంది అది. నా కుమారుని రక్తం ఇంత నీచాతి నీచంగా డిస్ట్రిబ్యూట్ అవుతుందా అని కానవరదు సార్. మన అశ్రద్ధ మన సాకులు అన్నారు ఆయన. అది చేసింది ఏం అన్న మరి ఏం చెప్తాం? ఒక సువార్త 14వ అధ్యాయము అదే 18 నుండి 20 వరకు స్పష్టంగా జాగ్రత్త. అయితే అయితే వారందరూ ఎవరు? అనేకులు తెలుసా నీకు. పిలవడిన వారు ఉన్నారు దాంట్లో సాధన. వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. బాబోయ్ నెపములు చెప్పసాగిరి. యేసుక్రీస్తు వారికి అనేకులు వారిని వారందరూ ఏక మనసుతో అయ్యా నేను అదే ఎందుకు రాలా ఆ బ్రదర్ నేను కొంచెం ఊరి వెళ్తున్నా బ్రదర్ అందుకే రాలా మన ప్రాణం అనుకోండి కొంచెం పని ఉంది. ఏదైనా ఒకటే, ఊరైనా పని అయినా ఒకటే, ఏదైనా ఒకటే, భావం ఒకటే వచ్చిన ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. ఎందుకయ్యా నేను రొట్టె ద్రాక్ష పాలు పనులు పొందుకోలేదయ్యా అంటే నెపాలు చెప్తాను. ఏమని తెలుసా? ఫస్ట్ రోజు బయలుదేరింది ఏమని అయ్యవారు నేను ఒక పొలం కొని ఉన్నాను. అవసరంగా వెళ్ళి దాన్ని చూడవాలని నిన్ను వేడుకొచ్చున్నాను. ఏమన్నాడంట ఫస్ట్ రోజు? పొలం అన్నాడంట. నెపాలు చూడండి ఎలా ఉన్నాయో పొలం అన్నా. అయ్యా నేను ఖచ్చితంగా వెళ్ళి చూడాలనుకుంటున్నానయ్యా. నాకు అది వారు సరే పెంచింది అయ్యా. సోమవారం ఏం చెప్తావు? ప్రాక్టీస్ పోలే 10 మంది ప్రాక్టీస్. ఆదివారం ప్రాక్టీస్ చేస్తా. సోమవారం ఏముంది? ప్రాక్టీస్ పనులు బలం పడుకున్నాయ్యా. మంచి ఉద్యోగం మీ కృపను బట్టి మీ ప్రార్థనా శక్తిని బట్టి బలాన్ని బట్టి మంచి బలం పడుకున్నాయ్యా. అచ్చు ఉద్యోగం పడుకున్నాయ్యా. మళ్ళీ ఇప్పుడు మిస్ అయితే మంది చెప్తాను ప్యాడ్మెంట్ పోవాలయ్యా. కుదరదు ఉద్యోగాన్ని పోవాలి జాబ్ కావాలయ్యా. ఇప్పుడు ఏమని చెప్పాలి అయ్యగారు? గాడ్ బ్లెస్ అవశ్యం కాదు వెళ్ళాలి. దాన్ని చూడాలని నిన్ను వేడుకుంటున్నాను. వచ్చేసారు ఒకటి చెప్పేశారు అక్కడే మనం అనుకున్నాడు. స్కూల్లో పిల్లలు మీరు చూడండి టీచర్ తప్ప తప్ప కొడుతుంటే ఎందుకు రా ఒకడు మా అమ్మే పడుతుంటారా అంటాడు. ఇప్పుడు ఇంకొకటి అమ్మంటే మా అమ్మే వద్దు అంటాడు. ఇంకొకడు మా డాడీ తీసుకెళ్ళిండు అంటే మొత్తం ఫ్యామిలీ గురించి చెప్పారా కలిసిపోతుంటే పిల్లలు చూడండి మరి చెప్తారండి. వాళ్ళు చిన్నపిల్లలు కొడుతుంటే చిన్నప్పుడు కొడుతుంటే అది చెప్తారు. అలా చెప్తారు రెండవ మరి ఒకడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను. 5 జతలు అయ్యాలి మీ ప్రార్థన ప్రభుత్వం
మీ ఆశీర్వాదంతో ఐదు చెట్లు కొనుక్కున్నాను. వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను. అయ్యా ఈ మేతని నన్ను క్షమింపవాలని. మేతని ఆ పొలం వల్ల కదా వాడికి పంట అందుత మేతమే. ఒకసారి చూసుకుని వస్తుంది అయ్యా. మరి సోవార మరి కుదరదు అయ్యా చెప్పేసారు. అంటే నేను ఐదు చెట్లు కొనుక్కున్నాను, నేను దయచేసి చెప్పేసారు. ఇంకొకటి చెప్పండి డైరెక్ట్గా. మరి ఒకడు అయ్యా కొత్తగా పోయింది ఆదివారం కూడా రమ్మంటే అట్ట అత్త మా చర్చికి వెళ్తారయ్యా మొత్తం ఇంట్లో ఒకటే గజ వచ్చిందా చెప్పేసాడు. అంటే ఏం చెప్తున్నాడు సాకు ఉండేవాడే ఒక్కటే ఒక్కటే ఏక మనసుతో ఎప్పటి చెబుతున్నారు. పొలాలు కొనుక్కున్నాడు, ఐదు చెప్పు జట్లు కొనుక్కున్నాడు, కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? పెళ్ళాన్ని సుఖపెట్టాలి, పొలాన్ని పండించాలి, ఎడ్లను కాయాలి. నేపాలి ఇప్పుడు తెగింది మిగింది. పొలానికి వెళ్తున్నావా? వెళ్ళు ఆదివారం లేటుగా రా. ఏం పర్లేదు రొట్టె ద్రాక్ష వారం అయ్యి కాదు ఇవ్వడు. పరిశుద్ధ దినమున ఖచ్చితంగా మేము అందరం వస్తాం చర్చకి. అది శుద్ధీకరణ దినము. అంటే ఈ దరిద్రాలు మొత్తం ఈ నెపాలు మొత్తం ఆ రోజున పరుసన్నిధిలో వదిలేసుకోవడానికి వస్తున్నాము. మళ్ళా స్టార్ట్ అయింది. మళ్ళా 30 రోజుల పాటు దరిద్రంలో బతుకుతాం, తర్వాత ఉతికేసుకుంటాం దరిద్రంలో బతుకుతాం, ఉతికేసుకుంటాం దరిద్రంలో బతుకుతాం, ఉతికేసుకుంటాం దరిద్రంలో బతుకుతాం. చచ్చిపోయి దరిద్రం ఈసారి నెపాలు ఎలా వచ్చా? ఈ నెపాలు ఉన్నోడికి ఏం కాదండి అది. ఎందుకంటే నెపాల్ చెప్పేస్తున్నాడు ఇంకా కరెక్టా లేదు కదా ఇంకెందుకు ఆ రోజు వెళ్తారు. ఆ రోజు ప్రత్యేకించి ఆ రోజు ఒక రోజు ఉన్నాడు కదా ఆ రోజు వెళ్ళాలి. ఎవడదండి ఈ ఈ రూల్స్ ఎవరు పెట్టాడు? ఎవరు పెట్టాడు? ఎందుకు వస్తారు? షిఫ్ట్లు వచ్చేసేసే దాంట్లో ఉద్యోగం లేదు, తన కోసం పెట్టాడు అంతే. ఈ నెపాలు వచ్చేసే ముందుకి అంటే నెపాలు అంటే అబద్ధాలు ఆడుతున్నారంటే ఆడుస్తుంది ఎవడు? అవి నిజాలైనా దేవుని దృష్టిలో అబద్ధం. పిల్లని చిన్నవడం ప్రభువే కదా, పొలం చిన్నవడం ప్రభువే కదా, ప్రభువే కదా. పొలాన్ని అమ్మి అప్పసుల పాదాల దగ్గర పెట్టాడు అంటే అర్థమేంటి? పొలాన్ని అమ్మి అమ్మి అప్పసు పాల దగ్గర పెట్టాడు అర్థమేంటి? పొలం ఉందని ఇచ్చింది ఎవడు? ప్రభువే. అంటే ప్రభువు ఇచ్చిన దాన్ని ప్రభు ఎందుకు ఇచ్చాడో ఆలోచించకుండా ఇవి మాత్రమే చూసుకుంటూ క్రీస్తు యొక్క శరీరాన్ని క్రీస్తు యొక్క రక్తాన్ని అవహేళన చేస్తూ సంఘాల్లో పంచకుండా సోమరి పౌత్రులుగా తయారు చేస్తుంది ఎవరు? దెయ్యం. సారు దెయ్యం ఊడిందా? అంటే మన కనుకుడు దెయ్యం పోవడం వేరండి, బైబిల్ చెప్పిన దెయ్యం పోవడం వేరండి. దెయ్యం పడితే ఎవడైనా సరే చాలా మనం రెండు రకాలు కనబడతారు దెయ్యం పట్టిన ఐదు కనబడతారు మార్పు వార్తలు. కదరేళ్ళి ప్రాంతంలో ఉన్నారు వాళ్ళు మనుషులకు దూరంగా ఉన్నారు. అంటే దెయ్యం పట్టిన వాడు మనుషులకు దూరంగా ఉంటాడు. సమాధులో ఉన్నారు అంటే నువ్వు కన్ఫర్మ్ పర్సన్, నీకు దెయ్యం పట్టింది నువ్వు ఆడే ఉంటావు. ఇంకొకటి చెప్పాడు ఇంకొకటి దెయ్యం పట్టింది వాడు యోధ పక్కనే ఉంటాడు కానీ ఏం పట్టించుకోడు. ప్రభులోనే ఉంటున్న వాక్యం చదువుతున్నాం కానీ నీ నిబంధన మనం పాటించం. అంటే యోధా జాతి సంబంధించినటువంటి బోధక సమాజం ఎక్కువ ఉందన్నమాట. ఏం పట్టించుకోడు? వాక్యం చెప్పామా? ప్రార్థన చేసామా? వసూలు చేసామా? దించుకున్నామా? వేసుకున్నామా? పోయా? మరి ఆ రొట్టె విలువ పర్లేదు అమ్మగారి రొట్టె తెచ్చేది ద్రాక్షరసం దాహనైందా అంటే ఏం చూశాడు? ఆన్లైన్లో వచ్చే రాక్షసం చూశాడు, అమ్మగారు చేసే రొట్టె చూశాడు. ఆహా ఇది పెద్ద పెరిగే ఉంది. మరి చూసుకుని తెక్కడే ఇచ్చారన్నమాట. ఆ రోజున అది బాప్తీసులు తీసుకున్న వారికి పాలకం లేదు. బాప్తీసులు తీసుకున్న మార్పు చెందకుండా ఉన్న వాడికి పాలు బాగోసం అయినా పాలకం లేదు. మరొక ఆత్మని హెచ్చరించి రెండవ అక్కడ సిద్ధంగా ఉన్నదని ఒకరినొకరు ఆలోచించుకుంటూ కనిపెట్టుకుని వాడికి కూడా పాడకం దూరంగా పెట్టాడు. చూడండి ఎందుకు పెట్టాడు? సాగు చెప్పిన వాడికి కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేసి పడేసాడు, కన్ఫర్మ్ చేసి పడేసాడు. అంటే సాగును చెప్తారు తెలిసి కనుకనే ఖచ్చితంగా రొట్టె ద్రాక్ష రసానికి ఒకరోజు పెట్టుకున్నాడు. అంతే బైబిల్ ఎక్కడుందని నెలకు ఒకసారి వచ్చింది ఎవరు
చెప్పవలసి వాక్యం వినాలి. ఎస్పెషల్లీ పేరు చెప్పాడు ఆదివారం అని అపొస్తల కార్యాలు. ఆదివారం అంటే ప్రతి ఆదివారం అర్థం అక్కడ కూడుకున్న ప్రతిసారి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వడం పోతున్నాం? ఈ సాకులు వాళ్ళందరినీ సాధ్యం ఎవరయ్యా అంటే దెయ్యమే. నెపములు అంటే అబద్ధములు. 8:46 ఆహ్వాన సువార్త. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరు వారు ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. వాని యందు సత్యమే లేదు. వాడి అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించే అబద్ధము మాట్లాడినప్పుడు స్వభావాన్ని అనుసరించే మాట్లాడతాడు అంటే అబద్ధం కూడా నిజమే. పొలముంది కాబట్టి నిజమే. పొలముందా? ఉంది, నిజమే. కొత్త పెళ్ళైందా? పెళ్ళైంది, నిజమే. స్వభావాన్ని అనుసరించి అంటే అబద్ధము కూడా నిజమే అని లోకము నమ్ముతూ నమ్మించినట్టుగా ఉండే నెపాలు చెప్పే లోకములో నెలకొక్కసారి దెయ్యం గుర్తెరిగి అది కూడా ఇస్తే ఏమని లేకపోతే లేదు నిరూపించి నెలకొక్కసారి ఇస్తే ఎలా వస్తుందండి? అసలు కన్ఫామ్గా రాదండి. కూడుకున్న ప్రతిసారి ఖచ్చితంగా క్రీస్తు శరీరములు క్రీస్తు రక్తములు పాలు భాగస్థులు కావాల్సిందే. ఎందుకంటే వారం రోజుల లోపలికి వెళ్తున్నాం, తిరిగి వచ్చే సమయానికి ఈ వారంలో మొత్తం మడ్డి కొట్టిపోయి ఉంటుంది మనసు. ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెలకొక్కసారి చూసుకుంటే సోమరితనం వచ్చేస్తుంది. ఆ పర్లేదు, చాలా మంది కూడా ఆ రోజు కూడా మానేస్తున్నారు. నెలకొక్కసారి ఇవ్వటం కరెక్ట్ కాదు. ఏమైందండి? పరలోకం పొందుకోవడానికి ప్రతి వారం ఇవ్వడం రహస్యం ఉంది. ఓహో, డబ్బులు పెట్టాలి కదా, అందుక రొట్టెకి మరి రాక్షస కొనాలంటే కష్టం కదా అది. అందుకే నెలకొక్కసారి అవి కూడా మీరు సంఘాలు తయారయ్యాయి. దాంట్లో ఏముందండి? ప్రభు మాటలు అంతా ఉందండి. ఎక్కడదండి ఇవన్నీ? ఎక్కడదండి? అక్కడే అబద్ధాలు ఆడుతుండ్రు. వీరందరూ సాధన చెప్తూ ఉన్నారు. వీరందరూ రక్షించాలని ఏం చేయాలి? అబద్ధాలు సాధన చెప్పేవాడు, అబద్ధాలు ఆడేవాడు, ఇవన్నీ తప్పించుకుంటూ దేవుని యొక్క వాక్యంలో దూరంగా ఉండేవాడు, వీళ్ళందరూ రక్షించాలని ఏం చేయాలి? ఏం చేయాలి? నిజాలు చెప్పలేదు. మరి నిజాలు చెప్పే బోధ ఎక్కడ లేదండి. అంతా ఆ బోధ. 3:19 ప్రకటన. లాస్ట్ మాట, నేను ప్రేమించు వారి అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. నేను ప్రేమించు వారి అందరినీ గద్దించి శిక్షిస్తున్నాను. అంటే ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ ప్రేమించే కాబట్టి గద్దిస్తున్నా, శిక్షిస్తున్నా. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ప్రేమించాను కాబట్టే గద్దిస్తున్నా, గద్దిస్తున్నా కాబట్టే గద్దింపులో శిక్ష కనబడుతుంది. ఎందుకంటే ఈ ప్రేమలో గద్దింపు ఉన్నప్పుడు ఈ గద్దింపులో నీకేముందో తెలుసా? మారు మనసు పొందాల నా ఆలోచన ఉంది. మారు మనసు లేకుండా చేసేసి అంటే గద్దింపు లేని బోధ చేసింది. గద్దింపు లేని బోధ చేసినప్పుడు మారు మనసు ఎలా వస్తుంది? మారు మనసు రానప్పుడు ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు ప్రభుతో ఎలా ఉండగలము ఆలోచించండి. ప్రేమైన దేవుని పిల్లలారా, కనుక గద్దింపుతో కూడిన బోధ అది నేను ఆలోచింపజేసే బోధ. లేకపోతే నీకు మారు మనసు రాదు. మారు మనసు రానప్పుడు క్రీస్తు శరీరంలో పాలు భాగస్థావాలనే విలువ తెలియకుండా బ్రతుకుతావు. తెలియకుండా బ్రతికినప్పుడు ఖచ్చితంగా బ్రతుకాలం అంతా క్రీస్తులు ఉన్నట్టుగానే ఉంటావు. తర్వాత క్రీస్తు కాకుండా దూరంగా వెళ్ళిపోతావు, అంటే నరకానికి వెళ్ళిపోతావు. అంటే నెలకొక్కసారి ద్రాక్ష రసము రొట్టె ఇవ్వకుండా క్రీస్తు శరీరం క్రీస్తు రక్తం మన కొరకు చిందించబడిందని చెబుతూనే దాంట్లో పాలు భాగస్థులు చేయకుండా చేస్తుందంటే అమ్మా నీ కొరకే కొన్నావురా, బొమ్మరా నా కొరకే కొన్నాడు, ఇప్పుడు ఇవ్వడం నీ గురి పక్కన పెట్టేసి అయ్యా ఇది నీ కొరకే కొన్నావురా, వాడికి ఇవ్వడం, ఇది నీ కొరకే వాడికి అందదు, ఇది నీ కొరకే వాడికి దక్కదు, వాడి కొరకే వాడు దక్కదు కదా. సచ్చిన బంధంలో ఎత్తాడు ఎంత అవ్వకున్నానండి. ఇప్పుడు ఆమె ఈ సీర మీద మొక్కువ అబ్బాంధులో ఏంటి, దీని మీద మొక్కువ అబ్బాంధులో ఏంటి, దీని మీద మొక్కువ అబ్బాంధులో ఏంటి, సచ్చిన కృష్ణ వారికి ఇస్తామా?
బతుకున్నప్పుడే మనిషికి ఇష్టపడదు. ఆలోచించండి, చాలా చూడండి అండి, గాజులు అంటే మమ్మల్ని చాలా ఇష్టం, వాచ్ అంటే మమ్మల్ని చాలా ఇష్టం, బట్టలు గాజులు అవన్నీ పడేస్తుంటారు. ఎందుకు ఎందుకు బతుకున్నప్పుడు వాచ్ ఆడిందా, దీనికి చెల్లేద్దామా, ఎన్ని పట్టించుకున్నాడు బొందలు వేస్తాడు అదన్నమాట. కనుక మన దేవుని పిల్లలారా, క్రీస్తు శరీరం క్రీస్తు రక్తం పరిపూర్ణంగా ఆదివారం విరవాలి, దాంట్లో పాలు భాగస్తులు కావాలి. అనేకులు పిలిచిన సాధన చెప్పారు, సువార్త అందుతున్న దాంట్లో పాలు భాగస్తులు లేకుండా పోతున్నారు. వారానికి ఒక్కసారి ఇచ్చే దుర్మార్గపు తలంపు నుండి వారం వారం ఇవ్వాలనే ఆలోచనలోకి తన్నుకొని మనసు వచ్చి బిడ్డలకు అందించకపోతే నువ్వెంత సేవ చేసినా క్రీస్తు పాపం కలిగిన రక్తానికి దూరంగా ఉంచావు. పాలు భాగస్తులుగా పరలోకానికి చాలా కష్టమైన విధానం అవుతారు, శరీరాన్ని ఇస్తే దాన్ని దూరంగా ఉంచావు. తన శరీరానికి దూరంగా ఉంచి, తన రక్తానికి దూరంగా ఉంచి, తన మాటకు విలువకుండా మనిషిని సంబోధన ఉంచి నువ్వు చేసేది ఏంటి? వాడు రాలేకపోయింది, పెళ్లి చేసుకుంటావు, రాకపోయాడు, పెళ్ళేసేవాడు, నెప్పాలు చెప్పాడు, నెప్పాలు చెప్పిన వాళ్ళు ఏం చేస్తాం, దాన్ని భూమి పడుతున్నాయి, వెళ్ళిపో పొలానికి వెళ్ళిపోతావు, వెళ్ళిపో ఆయన ఇంట్లోనే వెళ్ళిపోవడం, దేవుడు ప్రేమిస్తుంటుందా, నేను చెప్తే ప్రేమిస్తానా, ఆయన చెప్పిన మాట నేను చెప్తే వింటే ప్రేమిస్తాను, ఆలోచించండి. అందుకనే దాన్ని ఏం పర్లేదు, ఏం పర్లేదు, ఎందుకు కన్ఫర్మ్ అయిన పర్సన్ మనం ఏం చెప్పలేము, అది ఊరి కన్ఫర్మ్ అయింది, అక్కడికి వెళ్ళి జైలు వెళ్ళి ఎప్పుడు కదా నెలకాలం వేసింది, ఏం కాదు తిను, నేను చూస్తుంది జాగ్రత్తరా, అందుకు ఒక గుడ్డి ఎన్ని రెండు గుడ్డి వేసాను, ఒక జైలు వచ్చి అడిగితే ఎలా ఉంటుంది, తినబుద్ధి కాదంట, ఎందుకంటే నరకం కన్ఫర్మ్ అయిపోయింది, అయిపోయింది ఉరి శిక్ష కన్ఫర్మ్ అయిపోయింది, ఎంత బ్రతిమిలైనా వాడు తినడండి అని ఇక్కడ కొంచెం వస్తాడు, ఉరి శిక్ష వస్తాడు మొత్తం. అలా కాకుండా గద్దెంపు బ్రతిమిలంటే వాడుతున్నాడు, మిమ్మల్ని ఆలోచన చేయాలి, ప్రతి మాట ఆలోచింపజేస్తే బాబాయ్ తీసుకున్న తర్వాత తిరిగి న్యాయం చేయకపోతే రాసుకుంటున్న లిస్టులో నెగిటివ్ శక్తి ఉంటే మన పని అంతే అనుకోవాలి. కనుక కూడుకున్న పిల్లలకు దయచేసి ఎవరు కూడా కాపాడనేవాడు అది కాస్త ఎంత తక్కువ కూడ ఎందుకు వెళ్ళకపోతున్నా బతకమా, ఇస్తే నష్టం ఏంటి, ఇవ్వాలని దేవుడు కోరుకున్నప్పుడు నీకు ఉన్నటువంటి అనాసక్తి ఎందుకు వచ్చింది అట్లా, ప్రతి వారం కూడుకున్న ప్రతిసారి ఇవ్వవలసిందే. క్రిస్మస్ మాకు ఇచ్చాం, క్రిస్మస్ వచ్చినటువంటి వారం బుధవారం వచ్చాం, ఎందుకు ఇచ్చాం, ఆ రోజు దేవుడి సంగతి వెళ్ళదండి ఇచ్చాం, ఈరోజు ఏ వారం, ఈరోజు బుధవారమే, ఈరోజు ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నాం, ఆదివారం ఇవ్వాల్సింది, ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాం, కూడుకున్న ప్రతిసారి ఇవ్వాల్సింది బాధ్యత, ఆదివారం కంపల్సరీ ఇవ్వాలి, కూడుకున్న ప్రతిసారి ఖచ్చితంగా గుర్తులే ఉండాలి అది. కనుక ప్రేమైన దేవుడు ఇవ్వటం అన్నది క్రీస్తు రక్త శరీరంలో ఇన్ని మాటలు ఆయనమే, ఇప్పుడు ఈ శరీరం కొత్త సంవత్సరం కనిపెట్టించావా, నీ రక్తములో నీ శరీరములో పాలు భాగస్తు మమ్మల్ని చేసేవా ప్రభు అని కృతజ్ఞత కలిగి తీసుకోవాల్సిన అవసరత ఉన్నది. కూడుకున్న ప్రతిసారి ఇవ్వవలసిన బాధ్యత కావడం ఉంది, దయచేసి దీన్ని మిస్యూజ్ చేయద్దు, చేస్తే కావాలని మీరు నా కలిపి పంపించట్టు, అలా చేస్తారో ఇలా చేసి దేవుణ్ణి సంతోషపరుస్తారో ఆత్మని పల్లవ చేస్తారో నిర్ణయం కాపాడ తీసుకోవాలి, విశ్వాసం గ్రహించాలి, ప్రార్థించుకోవాలి.